గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్కి అయితే వెళ్ళబోతున్నాము. మనము లండన్లో ఉంటుంది అన్నమాట అది. సో బస్సు వచ్చేసి 9:00, ఇప్పుడు టైం వచ్చేసి ఎంతైతుంది 8:30 అవుతుంది. వీడు ఈరోజు విడిగా స్నానం చేస్తున్నాడు. ఈ నుంచి ఆడు పోవడానికి 20 నిమిషాలు బస్ స్టాప్కి, బట్ ఇంకా వీడు రాలేదు. సో అటుపక్క రూమ్ నాకు తెలిసి విష్ణు రెడీ అయిపోయింటాడు, రాహుల్ రెడీ అయిపోయింటాడు, నేను రెడీ అయిపోయినాము. ఇంకా ధీరజ్ గడ్ కోసం వెయిటింగ్ అనమాట. రాగానే టక్ టక్ బస్ స్టాప్కి వెళ్ళిపోయేసి బస్ ఎక్కేయాలా. 9 గంటలకు ఎక్కితే మనం 12:00 దిగుతాము. ఆడ మనకి ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అయితే ఉండాలి రాహుల్ది. రాహుల్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ అనమాట. మొత్తం అయిపోయింది కానీ జస్ట్ లోన్ లెటర్ మాత్రం ఇంకా అవ్వలేదు. సో అది చూసుకొని మళ్ళీ నైట్ వచ్చేసి 9:10 బస్సు. 9:10 ఎక్కితే మళ్ళీ 12:00 దిగుతాం కవింట్రీలో. సో ఈరోజు ఏమైనా కొత్త ప్లేసులు చూసేద్దాం లండన్లో, అండ్ వెళ్ళిపోదాం పదండి. ఇందో ఈ మామ కోసం ఇప్పుడు పోయేది లెక్క. భయంకరం రెడీ అవుతున్నావే మనిషివా, అదే చేయడమేనా? సో రాహుల్ మామ అవుట్ఫిట్ వచ్చేసి ఇదనమాట. అండ్ మా ఒకసారి దాపస్సు ఉందా. సో నా అవుట్ఫిట్ వచ్చేసి ఇది, సమ్ క్యాజువల్ అవుట్ఫిట్. అన్న కొత్త షూస్ వేసాడు రాహుల్ అన్న. అదండి టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఇప్పుడు రెడీ, వీడు మాత్రం ఇంకా రెడీగా ఇప్పుడు ఇప్పుడు సోపులు చేసుకుంటున్నాడు. మేకప్ పంచాయతీ అంతా పెట్టాడు. తర్వాత తర్వాత టైం అయిపోయింది రాది, వెళ్ళిపోవచ్చు. దయనా కొడుకే మొత్తం చేసింది. అవును రా, మేము 7:30 లేపింది. అవును 7:30 లేసాం మేము. మేము 7:30 లేస్తే వాష్రూమ్ నుంచి బయటికి 8:30 వచ్చాడు. సరేలే, పక్క జర పక్క జర పక్క జరగాల. నీ ఇంటికి రెడీ అయ్యి ఉన్నారు, ముగ్గురు వాచ్ కూడా వేసాడు విష్ణు ఈరోజు. ఇదేం రావట్లే, మళ్ళీ వెనక్కి పోయాడా? మళ్ళీ వెనక్కి పోయాడు, మళ్ళీ ఇటు నుంచి వస్తున్నాడు. ఇప్పుడు ఫాస్ట్గా వస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ 3 మినిట్స్ ఉంది. 3 మినిట్స్లో ఆడికి పోలేదంటే 7 గంటల వాడానే. 9:01 అయిపోయిన టైము. బస్సు ఉందా, బస్సు ఉందా, బస్సు ఉందా, బస్సు ఉందా, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? ఉండాలరా బస్సు. ఎడా ఎక్కడ వెళ్తుంది? ఉండాలి బస్సు. అది కాదు, అది కాదు, వైట్ బస్సు. దట్ వన్, దట్ వన్, దట్ వన్. థ్యాంక్ యూ. బస్సు రాలేదంట ఇక. చూడు టెన్షన్ పడింది. 9:10 అయింది, బస్సు పోయింది అనుకోని. బస్ స్టాండ్ చుట్టూరు తిరుగుతున్నాం, అటు పక్క అంతా తిరుగుతున్నాం పోయేసి. మా ఓడికైతే కారిపోయినాయి కింద, ఎడవ మచ్చుంది మా ఓడికి బాగా. మా పోయి అసలు అయిపోయింది అనుకున్నాను నేను విషయము. బట్ వెనకైతే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎంత ఖర్చు అయిందో కూడా చెప్పు. 70,000 తోచి 7,000 డెబ్బై పోండి 7,000. ఇప్పుడు మళ్ళీ మేము పోవాలంటే దానికి ట్రిపుల్ అవుతుంది. ఆన్ ద స్పాట్ వెళ్ళాలంటే పోయి రావాలంటే ఊరే నాయన. మా మంచి పని అయింది రా స్వామి, లేదంటే ఎంత టెన్షన్ ఉండదు నేను. టైం వెళ్ళిపోద్ది రా. 9:00 వీళ్ళు ఫుడ్ తీసుకొస్తా అన్నారు. 9:00 అంటే 9:00 న్యూగా అనుకుంటున్నావా? ఏంటి నాకు అర్థం కాదు. బెంగళూరు తిరిగేసి బస్ డ్రైవర్ ఫోన్ చేసి మంచిది. సో పదన బస్ రాడికి సోకులు ఎక్కువ కొంచెం. సో దానికి లేసా అని చెప్పాడు కదా. వాష్రూమ్, వాష్రూమ్ ఎప్పుడు ఎప్పుడైనా వచ్చింది వాష్రూమ్ నుంచే. నేను అంతా బ్రైట్ 10:00 వచ్చాను. లేట్గా లేదు సార్ అని చెప్పేసి అంటే చెప్పా. లేట్ లేచినా అని చెప్తే త్వరగా పోతాం. ఎల్లగా అడిగి టైం అయితే అయిపోయింది. బస్సు 9:00 అయితే అన్న వాష్ నుంచి వచ్చి 8:30 వచ్చినాడు. నేనేం అంత సీన్ నేను రికార్డ్ చేయాలి అది కూడా వచ్చి. సరేలే కానీ బస్సులో మాట్లాడతాం. సో గైస్ టైం వచ్చేసి 9:40 అవుతుంది. ఇప్పుడు వచ్చింది అనమాట బస్సు. అది మా లక్కో గిక్కో లేదంటే ఈడి లక్కో అర్థం కావట్లా. ఏమనుకున్నావు 9:00 రానప్పుడు? 4 నిమిషాలు 17,000 బుక్ చేసుకోవాల్సింది. 4 నిమిషాలు లేట్కి వచ్చాం. 40 నిమిషాలు లేట్కి వచ్చాడు. అది లక్ అనమాట. సో
పోయేసి బస్ ఎక్కి భయంకరంగా ఆకలి వచ్చేస్తుంది. అదే మన ఊర్లో అయ్యి ఉంటాయి. ఈ పాటికి బస్ స్టాండ్ పక్కనే హోటల్ ఉంటుంది, ఈ పాటికి హోటల్లో మెక్కేసుకుని ఉంటాము. బట్ ఏం చేద్దాం, ఏం చేయలేము. సో బస్ ఎక్కేసి ఆడ దగ్గరగానే మనకాడ విక్టోరియా మాల్ ఉంటుంది, దాంట్లో బేస్ ఒక 20 పీసులు చికెన్ కేఎఫ్సీ తీసుకుంటే సెట్ అనమాట. సో బొచ్చు వీళ్ళిద్దరు అయితే ఇండియాలో కేఎఫ్సీలకి ఎప్పుడు తిరుగుతా ఉంటారంట, పోయే ముందు సెట్ చేసుకుని అవన్నీ వెళ్తారంట. మళ్ళీ డిస్కషన్ డిస్కషన్ ప్రీతంగా అడుక్కోవాలి. మళ్ళీ రాయి రారు రే 270 కదరా, ఏమైతురా సెట్ చేసుకుంటే అని వాడు అమ్మా జీవితం ఎందుకు లేరు అచ్చలు. ఇంకో వాడు విష్ణుగాడు అయితే నాకు కేఎఫ్సీ సరిపోదు, నేను 5-స్టార్ అయితేనే తింటాను, నాకు ఆ 270 నాకు చాలా పీసులు వస్తాయి అని వాడు. లేదురా మా కేఎఫ్సీని ఇష్టం అని మేద్రము. గత 7 ఇయర్స్గా ఎప్పుడు కేఎఫ్సీకి వెళ్ళినా ఒకటే ఐటమ్ ఆర్డర్ పెట్టారు, జింగర్ బాక్స్. అస్సలు అస్సలు చాలా డిఫరెంట్ ఉంటుంది, ట్రై చేద్దాం. సో పదండి వెళ్ళిపోదాం. మేము ఇప్పుడు హీత్రో దగ్గర ఆగుతుంది అనమాట. హీత్రో దగ్గర మనకి కిటికీలు కొడతా ఉంటారు, ఏంది పల్లీలు కావాలా బజ్జీలు కావాలా వీడు. చాలా హైజీన్ ఉంటుంది, దాంట్లో డేట్ కూడా ఉంటుంది. ఫ్రూట్ సలాడ్స్ అన్ని ఉంటాయి, ప్రతి ఒక్కటి అమ్ముతాడు. క్రొసాంట్లు అమ్ముతాడు, నిజంగానే వీళ్ళు కూడా అమ్ముతారు. నీ ఇష్టం, నీ ఇష్టం. అది బా సీత్రో దగ్గర ఉంటుంది అసలేని మ్యాటర్ అంతా. సో మనకి ఒక నిమిషం ఎక్కేసినాం, ఫైనల్ ఎక్కేసినాము. సో ఇప్పుడు మనకి 1/2 అవర్ లేటు. మళ్ళీ ఏదో బ్రో ఎట్లా ఉంది బ్రో యూకేలో ఫస్ట్ టైం బస్సా? గుడ్ సార్ ఎక్స్పీరియన్స్. నియాగానే బెస్ట్ మంది. Sorry, just to say some confusion. First of all, here would be first for Tamil Tour. London le iroju em chodavara manam bay college ki London lo undadu college. Outskirts. Thanks again. Ippudu manam London ki velli ante anukondi odandi ishto సినిమా కావాలంట టీవీలో. అది కాదు అడ్డు ఏం పెట్టాడు, అజీబ్ సిరీస్ పెడతాడు. జర్నీ, జర్నీ సినిమా పెడతారు ఇప్పుడు. జర్నీ సినిమా మరి మహేష్ గుంటూరు గారు పైన లగేజ్ పెట్టుకోవాలి. ఏం కావాలా? గుంటూరు గారం కావాలా? సిరీస్ పెడతాడా? పెండ్ర వీరేడంత పెండ్ర వీడా? యూనివర్సిటీ చూపిద్దాం మన వాళ్ళకి. దాడే నేను ధీరజ్ గడ ఎక్కువ ఉండేది లైబ్రరీలో 24 అవర్స్. దాడ కనపడతాం కదా, అది వచ్చేసి ECG బిల్డింగ్, కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ అది. సో గైస్ ఇప్పుడే లండన్లో అయితే దిగేసినాం అనమాట. దిగేసి పక్కనే మనకి మాల్ ఉంటుంది. ఏం మాల్ అంటే నియాన్ మాల్, నియాన్ విక్టోరియా మాల్. సో దీంట్లో వచ్చిన ప్రతిసారి పక్క వింగ్స్ అయితే పక్క అనమాట. సో కేఎఫ్సి వింగ్స్ తీసుకునేసాము. రొంగనా వరకు ప్రతి ఒక్కరు స్టార్ట్ చేసుకోవాలి మీకు ఏదో చూడండి అందరా. మళ్ళీ మాట్లాడుకుందాం గైస్, ఆ క్లాస్ ఉంది. విష్ణు వాయించేశాడు, రాహుల్ వాయించుతున్నాడు, ఇంకా ధీరజ్ గారు కూడా వాయించుకోవాలి నొక్కను. బ్రో ఎట్టుంది బ్రో, మర్చిపోయిన ఫస్ట్ టైం కదా కేఎఫ్సి, వాట్స్ యువర్ రియాక్షన్? ఓకే ఓకేనా? ఏం బ్రో కేఎఫ్సి కేఎఫ్సి ఎగిరినావు కదరా. అంత లేదు కేఎఫ్సి. అవునా? సర్లే. సో ఇప్పుడు మనం కూడా తినేద్దాం. చెప్పినా మరిసా చూడు, ఇండియాలో ఉండే బాగుండు, చప్పగా ఉంది. సర్లే ఏం చేద్దాం, నువ్వు దీనికి తిన్నావు అంటే ఇంకా ఫ్రైడ్ చికెన్ తిన్నావు అంటే. ఇండియా టెస్ట్లు పోయి నెల అవుతుంది ఎట్టుండేది. సో అది కాదు
మర్చిపోయినాం. ఎవరన్నా కొత్తగా వచ్చింటే మాత్రం యూకేకి, ఇప్పుడు ప్రజెంట్ నవంబర్ 10th వరకు కేఎఫ్సీలో 20 వింగ్స్ 8 pounds ఇస్తున్నారు. సో ఇది ట్రై చేయండి, బెస్ట్ డీల్. ఇంకేం తీసుకుని కూడా డోల్ తిరిపోద్దు మీకు. డోల్ తిరిపోవడం అంటే టేస్ట్ బాగుండదు ఇక్కడ, ఓన్లీ వింగ్స్ మాత్రమే బాగుంటాయి కేఎఫ్సీలో. సో కేఎఫ్సీలో మస్ట్ ట్రై. సో ఇంకా తినేసి నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్కి వెళ్ళి ఆడ మాట్లాడుకుందాం. ఇప్పుడే కేఎఫ్సీలో అయితే తినేసినాం కదా, మనము కేఎఫ్సీలో మేము అయితే డ్రింక్స్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే మనకి మెక్డీలో ఫ్రీ డ్రింక్స్ వస్తాయన్నమాట. ఫ్రీ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్లు కదా, హాట్ డ్రింక్స్ ఉంటాయి, అంటే క్యాప్చినోలు, లాటే, టాఫీ లాటే ఇట్లుంటాయి. సో మనం మెక్డీలో పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక క్రూ మెంబర్ ఐడి ఉంటుంది. సో మాకు వచ్చేసి డిస్కౌంట్లో ఇస్తారనమాట, డిస్కౌంట్లో మీల్స్ ఇస్తారు, అంటే మెక్ చికెన్ బర్గరు ఫ్రైస్ ఇవన్నీ ఎక్కువ ఇస్తారు. సో ప్రజెంట్ అయితే నా దగ్గర 3600 పాయింట్స్ ఉన్నాయి, దాంట్లో నేను వాడుకోవచ్చు అనమాట. ఇదో ఇట్లా ఫ్రీ 6 nuggets ఇదో ఇప్పుడు ఉన్నాయి. 1500 పాయింట్స్కి నేను ప్రతి ఒక్కటి రిడీమ్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే ఒకటి తీసుకోవాలంటే నేను 1500 పాయింట్స్ యూస్ చేయాలి. ప్రజెంట్ నా దగ్గర 3500 ఉన్నాయి కాబట్టి 2 drinks మాత్రమే తీసుకోగలుగుతాము. సో ఇద్దరు మందికి సాక్రిఫైస్ చేయాల్సింది ఇప్పుడు, ఇంకా ఇద్దరికి డబ్బులు పెట్టి తీసుకోవాలా. బట్ ఎనీవేస్ తీసుకునేది తీసుకునేద్దాం, బాగుంది. సో గైస్ ఇక్కడ చూడండి, 0 pounds పడినాయి కదా. మేము వచ్చేసి 2 టాఫీ లాటీలు అయితే తీసుకున్నాము 0 pounds. సో అంటే 1500 పాయింట్లు ఒక కాఫీ వచ్చేసి. నా దగ్గర ఇందాక చూపించా కదా 3000 ఉన్నాయనేసి 2 వచ్చాయి. కానీ మా వాళ్ళు మాత్రం ఐస్ లాటే తీసుకున్నారు ప్రజెంట్. ఇప్పుడు ఐస్ లాటే వీళ్ళకి 2 ఐస్ లాటే 600 పడింది. సో అదనమాట మ్యాటర్. ఇంకా ఇంకేం చేయలేము. ఇంకా మేమైతే ఇప్పుడు వెయిటింగ్ అనమాట టాఫీ లాటే కోసం. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం టాఫీ లాటే ట్రై చేయండి మెక్డానల్డ్స్లో, చాలా అంటే చాలా బాగుంటుంది. అది వచ్చేసి హాట్ డ్రింక్. ఇంకా ఐస్ లాటే అనేది కూల్ డ్రింక్ అనమాట. కూల్ డ్రింక్ అంటే కూల్ డ్రింక్ కాదు, కోల్డ్ కాఫీ అనమాట. కోల్డ్ కాఫీ లాగిస్తారు. సో 2 బాగుంటాయి, 2 నా ఫేవరెట్. సో ఇద్దరిలో ఎవరినో ఒకరిని సెట్ చేసి నవ్వుతున్నారు, నేను ఇట్లా వీడియోలు తీస్తాను అంటే వీళ్ళిద్దరు ఇంకా నా కొడుకులు అట్లే నవ్వుకుంటే నవ్వుకోండి, ఎంతమంది నవ్వుకోలేదు. సో నీకు ఒక స్టోరీ చెప్తాను. ఏంటంటే ఫస్ట్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఎల్పీలో స్టార్ట్ చేశాను కదా. సో మామూలు క్రికెట్ మ్యాచ్లు, బెట్టింగ్ మ్యాచ్లు ఆడేవాళ్ళు అనమాట మా హాస్టల్లోనే. సో ఆడ బేసి నేను ఎంపైర్ దగ్గర నిలుచుకొని షూట్ చేస్తాను, వీడియో షూట్ చేస్తాను. అంటే పక్కన బౌలింగ్ వేస్తాడు, ఈడే అంటారా రే యూట్యూబ్ అంటారా, వీడియోలు తీస్తాడంటారా, ఈడ ఈడేమి పెడతాడరా అని నవ్వేవాడు. కరెక్ట్ ఎగ్జాక్ట్ 2-3 months అయింది మనకి, అప్పుడే 100K హిట్ అయినాం అనమాట. వాడు మళ్ళీ కనపడి, ఏంది మావా యూట్యూబ్ మావా, 100K ఎట్టగొట్టావు మావా అని వాడు సంతోషపడిపోతున్నాడు. సో అట్లా చాలామంది నవ్వినారు, నవ్వుకుంటారు, నవ్వని ఏదో మాట్లాడదాము వాళ్ళతో కూడా. సో ప్రజెంట్ అయితే టాఫీ లాటర్ తీసుకునేసి లండన్ రోడ్లో ఎంజాయ్ చేద్దాం వాళ్ళని. ఇప్పుడే మనకి మెక్కెఫే వచ్చేసింది, మెక్కెఫే అంటున్నా టాఫీ లాటే వచ్చేసింది. సో టాఫీ లాటే కూడా ట్రై చేద్దాం, చాలా బాగుంటుంది టాఫీ లాటే మాత్రం. సూపర్. సో గైస్ ఇది వచ్చేసి ఐస్ లాటే అనమాట. సో కోల్డ్ కాఫీ లానే సర్ఫెక్సెల్ కలిపారు మామ దీంట్లో, సర్ఫెక్సెల్ కలిపారు మామ దీంట్లో, సర్ఫెక్సెలే సర్ఫెక్సెలే దీంట్లో తాగి చూడు, సర్ఫెక్సెల్ నీళ్ళు కలిపారా మా దాంట్లో బాగుంటుంది. తాగి చూడు ఒకసారి, తాగి చూడు ఏరియాలా సర్ఫెక్సెలా. గైస్ సర్ఫెక్సెల్ కలిపారు గైస్. మామ నువ్వు తాగు మామ, నీ రియాక్షన్ చూపించా. ఎందుకు మామ సిగ్గుపడతావు, ఏదో ఈడే నవ్వింది ఇందా కానీ వీడియో తీస్తాంటే దొంగ నా కొడుకు నవ్వుతాడు. బాగుంది బాగుంది. ఉండే విష్ణు 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 చెప్తాడు, విష్ణు చెప్తాడు, విష్ణు సర్ఫెక్సలా సర్ఫెక్సలా ఏరియాలా నువ్వే చెప్పాలా. అబ్బా బాగాలేదు అయ్యా, అక్కడ మా దాంట్లో బల్లె ఉంటుందిరా.
గుడ్ ఏమైనా తీసుకుంటావా? ఇంకేముందా మెక్డీల్? ఎట్లా ఉంది మెక్డీల్ కేఎఫ్సీ యూకేలో? పద అది పద సో గైస్, ఇప్పుడే మెట్రో అయితే ఎక్కేసినాం అనమాట. యాడ ఎక్కినామంటే విక్టోరియాలోనే ఎక్కేసాము. విక్టోరియాలో నుంచి మూడు మెట్రోలు అయితే మారాలి మేము ఇప్పుడు. అందరు మమ్మల్ని చూస్తాం. సరే చూస్తే చూసినారులే కానీ కోడి పందాలు చూసినట్టు చూస్తున్నారు మామ. సో యూనివర్సిటీ, సో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్కి అయితే వెళ్తున్నాము. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ పోవడానికి మూడు ట్రైన్లు అయితే మారాలా. అది మొత్తం గూగుల్ మ్యాప్స్లోనే ఉంటాయి మనకి, సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళడానికి వచ్చేసి మాకు 3 pounds ఏమో పడుతుంది. 3 pounds అంటే 300 rupees పర్ పర్సన్. సో నలుగురు వెళ్ళాలంటే 1200 rupees. సో అప్పుడు మోస్ట్లీ వీడు రాహుల్ అయితే కార్ తీసుకుందాం అనుకుంటున్నాడు, ఎందుకంటే కోయంబత్తూర్ నుంచి రావాలంటే 3-3 hours బస్సుల్లో టోల్ తిరిపోద్ది. అదే కార్ తీసుకుంటే కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అని చూస్తున్నాము. సో కార్ తీసుకుంటే మాత్రం త్వరలో కారు లాగ్ కూడా వచ్చేస్తుంది. ఉన్నాయి లే, చాలా ఉండే రావాల్సింది, అన్నీ వస్తాయి. నా కూడా మీడతో కొట్టాలి తీరదు కానీ 100 videos దగ్గర కొట్టాడు. కావాలని దగ్గర పెట్టు, పోతే పోయినాయి 100 videos. 100 times మేలు మార్చమని చెప్పింది వీడియో అండి. వచ్చలే మార్చుకొని. సరే సరే ఏమో లే కానీ. సో మా వాళ్ళందరూ ఎవరు కనపడరు, ఎందుకంటే అనకంతా బ్లర్ అయిపోయి ఉంటారు. నేను ఎవడే కనపడతాను. అది తీసేసాను అర్జెంటుగా డీ ఫోకస్. మళ్ళీ మాట్లాడదాం. ఓకే 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 ఓకే. యాడికి దేనికి చూసా అంతా రికార్డ్ చేశాను నేను. సో గైస్, ఇప్పుడే దిగేసినాం అనమాట యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి మనకు ఒక జస్ట్ 5 minutes వాక్లోనే కాలేజ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం లొకేషన్లు ఉన్నాయ్యా, పల్లె ఉండాది. అండ్ ఈ యూనివర్సిటీ అనుకనే మనకి సిటీ ఎయిర్పోర్ట్ ఉండాది. అంటే ఇప్పుడు ల్యాండింగ్ కూడా జస్ట్ పైన నుంచి దిగుతున్నట్టే ఉండదు. ల్యాండింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా చూద్దాము. ఫస్ట్ మనం వచ్చిన పని చూసుకునేసి దాని తర్వాత పోదాం. ఇప్పుడు పని ఏంటంటే మనకి ఎన్రోల్మెంట్లో లాస్ట్ ఒక్క బిట్ మాత్రం మిగిలిపోయింది. అది లోన్ లెటర్ అప్లోడ్ చేసేసాడు కానీ అది ఇంకా ఇది కాలేదు. సో అది చేసుకునే వెంటనే మనకి ఈవినింగ్ 9 ఖాళీ. సో ఈవినింగ్ 9 గాలి తిరుగుడులే. ఏడు చూడు అడగదు పాపం మనోడు, కొత్తగా వచ్చిన బాధితుడు బాలుడు చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఎవరు ఈ అనక మధ్యలో బులు బులు కలర్ దయ్యుడు దయ్యుడు పిల్లాడు ఫోన్లో రీల్లో చూసేటి అన్ని కలదరగా కనబడుతుండేసరికి అయ్యో సర్లే జరుగుతా ఉంటాయి, కామన్లే కానీ ఇవన్నీ. ఇప్పుడు యూనివర్సిటీ క్యాంపస్ ఎట్లుందో చూపించేస్తాను మీకు, పదండి. మ్యాటర్ ఏంటంటే వీళ్ళకి వచ్చేసి వెనక్కి ఇది కాలేజు. ఆ కాలేజ్ వెనకాల ఒక కెనాల్ ఉంది. కెనాల్ వెనకాలనే వీళ్ళకి ఒక సిటీ ఎయిర్పోర్ట్ ఉండదు. ఆ వ్యూ మాత్రం చాలా బాగుండదు అబ్బా. కవింట్రీ యూనివర్సిటీ అయితే లేలే, మా కవింట్రీ యూనివర్సిటీనే బాగుంటుంది దీనికన్నా, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ కన్నా. ఏమి అట్టంటున్నావు? కవింట్రీ నేనే వాళ్ళ నువ్వే అండి అంతా నేనే వాళ్ళేదవ్వా. ఏం అందరూ కవింట్రీకే రండి, కవింట్రీకే రండి. ఎందుకంటే కవింట్రీ చాలా బాగుంటుంది, బాగుంటుంది. టాప్ రేటెడ్ కాలేజ్ ఇంకా ఈజీ పాస్ అవ్వచ్చు చదువుకుంటే. చదువుకుంటేనే మళ్ళీ చదవకుండా పాస్ అవ్వలేదు నన్ను వచ్చి అడిగిన అనుకో వేసేస్తా. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్కి వచ్చామంటే ఇక్కడ లండన్లో ఉండడానికి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ఇక్కడంతా ఖర్చులన్నీ ఎక్కువ. లేదు బయట ఉన్నామంటే కవింట్రీ నుంచి 3 hours వచ్చి ఆడ నుంచి మళ్ళీ 3 trains మారి రావాల్సి వస్తుంది. మనలాగా కవింట్రీ బెస్ట్ అబ్బా. ఈ వ్యూలు గివ్యూలన్నీ 2 రోజులు చూస్తే బోర్ కొట్టేస్తుంది. సో అందుకనేసి మీరు
మా లేదు కమెంటరీ ప్రమోషన్ అనుకుంటారు మళ్ళీ. సో ఇక్కడ మెట్రో ఎక్కేసి లండన్ బ్రిడ్జ్ లండన్ ఎగ్గర పోదాము. లండన్ వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం పోదండి. గైస్ ఇప్పుడే అయితే మేము వాటర్లూ అనే స్టేషన్లో అయితే దిగినామన్నమాట. సో ఇక్కడ నుంచి మాకు ఒక 8 మినిట్స్ వాక్ లండన్ ఐకి. సో మన వాళ్ళు ముగ్గురు లండన్ ఐకి ఫస్ట్ టైము. ఈవినింగ్ అయింది కాబట్టి పెద్దగా ఏమి ఎక్స్పీరియన్స్ ఉండదు కానీ, బట్ నైట్ అయితే మాత్రం నైట్ చాలా అంటే చాలా బాగుంటుంది లండన్ ఐ చూడడానికి. సో ఇప్పుడు వెళ్ళేసి కెమెరాలో సగం సెట్టింగ్స్ ఏదో మార్చిపోను ఇక నేను, అదేంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేస్తుంది. సో అందుకని మళ్ళీ ఇప్పుడు ఫోన్లోకి వచ్చాను. ఇప్పుడు ఆడ పోయేసి కొంచెం కూర్చొని కెమెరాలో ఉన్న సెట్టింగ్స్ అన్నీ నీట్గా మార్చేస్తే మనము మంచి మంచి షార్ట్స్ అయితే తీయచ్చు. అట్లానే మన వాళ్ళు ఫోటోషూట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఫోటోషూట్ కూడా ఇప్పుడు చేసుకునేసి మ్యాటరు. ఏం బ్రెయిన్ మ్యాటర్ ఎట్లుంది యూకే లండన్? వచ్చింది వచ్చిందా? బాగుందా? వెయిటింగ్ ఇంకా మస్లేం గోల 1% చూసావు లండన్ ని? ఇంకా చాలా ఉంది. ఎందుకు రావు సార్? సో మొన్నే 1 ఇయర్ కాంట్రాక్ట్ తీసుకొని వచ్చేస్తాను లండన్ కి. సో అది కాదు సార్, మొత్తానికైతే చినుకులు లైట్ లైట్ పడుతున్నాయి, ఆగిపోతుంది లైట్ లైట్ పడుతుంది ఆగిపోతుంది. మంచి పని ఏంటంటే ఈరోజు చలి లేదు, అదే ప్లస్ పాయింట్ ఇక్కడ. సో వర్షం పడితే కష్టం కానీ, బట్ అది మ్యాటరు. అండ్ ఇప్పుడు లండన్ ఐకి వెళ్ళిపోదాము, పోదండి. Just say hi. Hi to... Hi. Hi, hi. So what's your name? Rico. Rico. Yeah. So where are you from? Japan. Japan. Yeah. So nice, nice, nice. Like, do you like UK or Japan? I like Japan. You like Japan? Yeah. Like, what's your favorite food in Japan? Food? Yeah, food. What's your favorite food? Food? Sushi. Sushi? Yeah. Yakiniku? No, I always want to try sushi, but... I don't know, like, how does it taste? It's raw meat, right? Raw fish? No, meal. No. Really? Yeah. Like, what does sushi looks like? Ah, sushi is a fish and rice. Mm-hmm. Rice, fish. Uh-huh. Yeah. Right. Please say sare mari. Okay, sare mari. Sare mari. Velosta. Velosta. Bye. Bye. Thank you so much. Okay. Yeah, thank you. సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఇట్లా ఫోటోలు తీసుకుంది, నలుగురికి ఫోటో తీయాలి అనేసి అనుకుంటున్నాము. ఎవరు నాపాలి ఇట్లా ఎవరు పట్టిన హరీబరీలో ఉన్నారు. సో అప్పుడు ఏమి ఆగిందనమాట రీకో అనేసి ఇట్లా అడిగినాము ఫోటో తీస్తామంటే షూర్ అనేది. ఇంకా మన కళాకారుడు స్టార్ట్ చేసేసాడు. నేనేం స్టార్ట్ చేయలేదమ్మా. రే 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 కత్తలొద్దు, నేనేం కలపలేదులే కానీ నేనేం కలపలేదు కానీ విష్ణు వచ్చేసి హౌస్ యూర్ ఇంగ్లీష్ కాదు నేర్చుకోవడానికి యూకే వచ్చిందంట. రెండు వారాలు మన ఊర్లో మేలు 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. జపాన్ లో ఉంటుందంట ఆమె, జపాన్ లో ఉంటుంది కానీ లండన్ ఇక్కడికి ఎందుకు వచ్చిన యూకే కంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చిందంట. అది కూడా 2 వీక్స్ కోర్స్ అంట. మైండ్ దబ్బేసింది. సో నిన్నేమో వచ్చిందంట ఇంకా అట్లా తిరుగుతా ఇంకా ఫోటోలు తీసుకుంది. దరిద్రం కొద్దీ మనం పరిచయం అయ్యాము. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడైతే కడుపు లాగేస్తుంది, ముందరే సబ్వే ఉండదు మాకు. ఇంకా సబ్వేలోకి వెళ్ళేసి ఇప్పుడు మెక్కేయడమే. ఇది వీడియో ఏమో బాగా వస్తుండది, వీడియో ఏమో చాలా క్లారిటీగా నీట్గా ఉండదు, ఫోటోస్ తీస్తుంటే నల్లగా వస్తుండది. అది ఈయనేదో సెట్టింగ్ చెప్పరంటే యూట్యూబ్లో చూసి చెప్పాడు, అప్పటి వరకు బాగానే ఉండింది. ఎప్పుడైతే ఆ జీబ్రా అన్నాడు, జీబ్రా అంటాడు, లయన్ అంటాడు, ఏందేందో పెట్టించుకోడు. చూడమన్నా ఏది పడితే చెప్పమనలేదు రా స్వామి. ఫస్ట్ జీబ్రా చెప్పాడు, ఓకే ఓపెన్ చేస్తుంది వీడియో. ఏదో జీబ్రా చెప్పాడు, కొత్త కొత్త పేర్లు ఉన్నాయని నొక్కా. దాని తర్వాత SLog 3 అన్నాడు, SLog 3 పెట్టా. దాని తర్వాత ఏదో బిట్రేట్ అన్నాడు, బిట్రేట్ పెట్టాను. 50 పెట్టమంటాడు, 22.5 ఏదో పెట్టుకోను నొక్కా మొత్తానికి. ఆఖరికి ఫోటో తీసింది కదా ఆ పిల్ల దగ్గర కూడా క్యామ్ ఉంది. ఆ పిల్ల సరే మ్యా నీకు ఏమన్నా వచ్చా సెట్టింగ్స్ పెట్టి మ్యా అంటే, ఆ పిల్ల నేను మొన్నే కొన్నాను కెమెరా, నాకు నేను కొత్త నాకు తెలియదు ఇవన్నీ అంటుంది. సో మొత్తానికి అది మ్యాటర్. ఏం చేస్తాం బిగినర్స్ కష్టాలు. లైట్ ఆన్ చేశారంట, మనోడు ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నాడు. తినేసి వచ్చేసి చీకటి అయిపోతే మనం లండన్ ఎక్కేద్దాము పాపము. మీటింగ్ పదండి. సో ఎడొచ్చేసి మేము ఫ్యూరియస్ చికెన్ అయితే ఆర్డర్ చేసాము. నాకైతే ఇంకా అలవాటు కాలేదు, ఏడే చూస్తున్నాను ఇంటి పక్క ఏంది స్క్రీన్లో.
ఇటు పక్క లెన్స్లో అయితే చూడట్లేదు. ఎట్టుందిరా సబ్వే, మళ్ళా వరస్తా వీడి ఒక్క రోజులోనే సబ్వే ట్రై చేసిండు, లండన్ అయి చూసిండు, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ చూసిండు, కేఎఫ్సి వింగ్స్ ట్రై చేసిండు, టవర్ బ్రిడ్జ్ పోలేము, టైం అయిపోయింది, కష్టం. సో టవర్ బ్రిడ్జ్కి వెళ్ళలేము కాబట్టి మోస్ట్లీ ఎక్కితే లండనే ఎక్కుదాం అనుకుంటున్నాం, ఎక్కుతాం అన్నమాట మోస్ట్లీ. సో మనం వదిలేద్దాం. విష్ణు ఎవరితో చాటింగ్ మానే నుంచి లోన్ ఒకటి డబ్బులు ఇవ్వాలా, లోన్ ఒకటి నీకు డబ్బులు ఇవ్వాలా, మెయిల్స్ పెట్టాలంట, ఫామ్ ఫిల్ చేయాలంట, స్టూడెంట్ లోనా? చూద్దాం ఫోన్ ఒకసారి, వాట్సాప్ ఇది ఒకసారి. ఎవరు లోన్ లోన్ వారి పేరు ఏం పేరు? ఐటీ చూపిద్దాం. కాదు నాకు కూడా పంపించవచ్చు కదా ఫామ్ విష్ణు. నాకు పంపించు బామ్మ, ముందు ఉండే లోన్ కట్టండి. వీణి కదా, వీణే కదా నింది, వీణే కదా అన్న. నాకు లోన్లు ఏం లేవు అయ్యా స్వామి, నాకే నుంచి వచ్చే లోన్లా. ఓకే స్టూడెంట్ లోన్ ఉండాలి 30 లక్షలు. ఓకే ఓకే. సో అదిగా ఇంకా తినేసి టైం ఎంత, వాచ్లో ఛార్జింగ్ లేదు, చార్జర్ ఏమో 640 ఇంకొక మోస్ట్లీ వెళ్తే టవర్ బ్రిడ్జ్కి వెళ్ళేసి వెళ్ళిపోదాం. పోదాండి సార్, కరెక్ట్ లండన్ అయ్యి పక్కనే ఉన్నాము, బట్ టికెట్స్ కోసం అనేసి వస్తే మాత్రం క్లోజ్ చేసేస్తున్నారు, కింద మీకు కనపడుతుంది లేదు, క్లోజ్ చేస్తుంటారు. సో మిస్ అయిపోయినాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మోస్ట్లీ టవర్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతాం త్వరగా, ఎంత త్వరగా వెళ్ళి టవర్ బ్రిడ్జ్కి వెళ్తే అంత మంచి ఫోటోలు వస్తాయి అక్కడ. సరే వెళ్ళిపోయి మళ్ళీ మాట్లాడదాము. మన వాళ్ళు ఫుల్ డిసప్పాయింటెడ్, విష్ణు ఏం డిసప్పాయింటెడ్ లేదు కానీ దా వెనకాల ఇద్దరు డిసప్పాయింటెడ్గా ఉంటారు. ఏం చేస్తాం నెక్స్ట్ టైం, నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం అనమాట. సో టవర్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతాం, పదండి. సో గైస్ మనకి అది లండన్ ఐ అనమాట, దానికి ఆపోజిట్లోనే మనకి లండన్ సారీ బెన్ టవర్ క్లాక్ ఉంటుంది, దాని పక్కనే మనకి వెనక కనపడుతుంది కదా. సో అది వచ్చేసి ఏదో మెమోరియల్ అనుకుంటు, మెమోరియల్లో సంథింగ్ ఏదో ఎలిజబెత్ నాకు కరెక్ట్ గుర్తులేదు, అదొకటి ఉంటుంది. సో మొత్తం పక్క పక్కనే 3 ఉంటాయన్నమాట, అన్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒకటి అయితే ఈ వెనక వ్యూ ఉందప్ప అదిరిపోయింది, అది కాకుండా ఇటు పక్క మీకు అక్కడ కనపడుతుందా మొత్తం ఉండండి, సినిమాటిక్లో ఉంది నార్మల్ పెడదో. ఆ వ్యూ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, చాలా అంటే చాలా బాగుంది ఆ వ్యూ, అంటే కళ్ళతో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, బట్ కెమెరా ఈ వీడియోల్లో రావట్లేదు. ఏం చేద్దాం, లండన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేస్తున్నాం మనము. ఇక్కడ నుంచి అయితే వ్యూ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇది ఒక వ్యూ అయితే వెనకాల టవర్ బ్రిడ్జ్, మనం ఇక్కడ చూసినామంటే అది ఇంకా అదిరిపోతుంది. ఇంత పక్క చూడండి వెనకాలంతా స్కై స్క్రాపర్స్ నెక్స్ట్ వాళ్ళు, ఆడికి పోతే ఇంకా బాగుంటుంది కానీ మనకు టైం లేదు కాబట్టి అర్జెంటుగా వెళ్ళిపోవాలా. 2-3 ఫోటోలు అయితే తీసుకున్నాయి సార్ మన వాళ్ళు. సో 7 నుంచి మళ్ళీ మనం ఆడికి వెళ్ళడానికి 21 మినిట్స్, ఏంది మెట్రోకి పోవడానికి, మెట్రో నుంచి ఆడ నుంచి ఇంకో 28 మినిట్స్, ఏంది ఆడ విక్టోరియా పోవడానికి. సో దట్ టైం లేదు కాబట్టి వెళ్ళిపోవాలి, రిస్క్ వద్దు. ఎందుకంటే ఒకవేళ బస్ మిస్ అయింది అనుకో, నెక్స్ట్ బస్ మళ్ళీ 7:10. సో ఇప్పుడే గంట సేపు ఫోటో షూట్ అయితే జరిగింది అనమాట. ఎక్కడ జరిగిందంటే మన బెన్ టవర్ తెలుసు కదా, సో బెన్ క్లాక్ టవర్ దాని ముందర అయితే తీసుకున్నాం. కొంతమంది వచ్చేసి లండన్ ఐకార్ తీసుకున్నారు, కొంతమంది బెన్ క్లాక్, అందరు తీసుకున్నారులే మోస్ట్లీ. సో ఇవన్నీ ఇన్స్టాల్ అయితే పోస్ట్ చేస్తాం అనమాట. ఇంకా ఎవరన్నా మన వాళ్ళు మన ఇన్స్టాని ఫాలో అవ్వకపోయింటే మాత్రము సేమ్ మంది అతి సమాచారమైన ఉంటే
అది సంవత్సరం కూడా టెస్ట్ ఇన్స్టాల్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మాకు టైం వచ్చేసి 7:30 అవుతుంది, బస్సు వచ్చేసి 9:10కి. చూస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం, లండన్ బ్రిడ్జ్కి వెళ్ళామంటే జస్ట్ అక్కడ 10 మినిట్స్ చూసుకునేసి వచ్చేసేయడం మేము రిటర్ను, లేదంటే బస్సు మిస్ అయిపోద్ది. బస్సు మిస్ అయితే మాత్రం ఏడుగొండల వాడానే. సో అందుకనేసి మేము ఇప్పుడు మెట్రో దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. జనాలు అయితే రచ్చగుండారు. సో మెట్రోలోకి వెళ్ళేసి సో టవర్ బ్రిడ్జ్కి వెళ్ళిపోయేసి మాట్లాడదాము. మన వాళ్ళు ఆల్రెడీ అంతా టైర్డ్, అర్జెంట్, అందరు పాసులు వస్తున్నాయి. విష్ణుకి అయితే దోల తీరిపోతుందంట. సో అదనమాట, ఇప్పుడు ఎడ నుంచి ఎట్ట పోవాలో మెట్రోకి తెలియదు, చూసుకొని మళ్ళీ మాట్లాడతాం మీకు. అలా సో గైస్, ఇప్పుడే విక్టోరియాకి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి టైం వచ్చేసి 9:06 అవుతుంది. ఫస్ట్ ఒకటి బుక్ చేస్తే ఆయన వచ్చేసి మెసేజ్ పెట్టాడు అనమాట, నేను స్టక్ అయిపోయినాను రోడ్లో, రాలేను, మీరు క్యాన్సిల్ చేసేయండి అనేసి. మాకేమో టైం అయిపోతుంది, అట్లా 2 సార్లు బుక్ చేశాను, బుక్ అవ్వట్లేదు. సరే బోల్ట్ అని ఇంకో యాప్, అవి యాప్లో చేశాను, అది బుక్ అవ్వట్లేదు. దీనమ్మ ఇటు కాదు, రోడ్డు దాటిపోదాం అనేసి రోడ్డు బుక్ చేసి రోడ్డు అటు ఇంకో పక్కకు పోతా అంటే అప్పుడు బుక్ అయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఎక్కినాం అనమాట. వాడికి ఏం చెప్పాను, 9:00 నాకు బస్సు, 9:10 బస్సు అనమాట. 9:00 బస్సు త్వరగా పోవు అంటే, లేదు 20 స్పీడ్ లిమిట్, నాకు టికెట్ పడుతుంది బట్ ట్రై చేస్తాను అని చెప్పాడు. హోప్ఫుల్లీ 9 అని చెప్పేసరికి కొంచెం ఫాస్ట్గా తీసుకొచ్చాడు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా 3 నిమిషాలు టైం ఉండదు అనమాట. ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు పోయి బస్సు ఎక్కితే పడుకునేస్తాము. ఆడి దిగా నడుచుకుని ఇద్దరు గంటలో పోయి పడుకునేసరికి కష్టం, ఇంకేం షూట్ చేయనమాట. సో అది లండన్ బ్లాగ్. ఇంకా మన వాళ్ళని అడుగుదాం, లండన్ ఎట్లా జరిగింది ఫస్ట్ టైం, సారీ సెకండ్ టైం లండన్ ఎట్లుందా, అదిరిపోయిందా, ఏమనొచ్చిందా? బ్రిడ్జా, కాలేజ్, ఐ, ఫుడ్ అన్నీయా? గైస్ ఈసారి పర్ఫెక్ట్ బుక్ చేసా టికెట్లు, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్. ఈరోజు అది పర్ఫెక్టే కాదనేసి టికెట్ చూసుకుంటే తెలుసు, ఒకసారి ఓపెన్ చేసి మా వద్దులే చేశానయ్యా, సామె కరెక్ట్గానే చేశానా? సో నీకట్ అనిపించిందా? లండన్ ఫస్ట్ టైం కదా, ఏది ఎక్కడికి పోయినా ఎంజాయ్ చేయడం. ఏడు చూడు ఏది ఎక్కడికి పోయినా ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాల. మనం స్కూల్కి వచ్చిన తర్వాత ఇంటికాడ ఉంటే బాగుంటుంది అన్నాం, ఇంటి దగ్గర ఉంటే స్కూల్కి వెళ్తే బాగుంటుంది అట్లా ఉండకూడదు. ఎక్కడ మూమెంట్ అక్కడ ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు అసలైన పిల్లోడు ఏం రా ఎట్లుంది, రే మళ్ళీ వద్దాం, ఉండదు మిస్ అయిపోయింది, ఏం మిస్ అయిపోయింది, మిస్ అయిపోయింది అంటున్నాయ్యా. ఇంకా చాలా రోజులు ఉన్నాయి, యాడి బోమ్ మనం ఎక్కుదాంలే, కానీ ఇంకేమీ నచ్చింది లండన్లో? మొత్తం జనాలు, జనాలు అంటే బిల్డింగ్స్, జనాలు అంటే యునో యునో అన్నమాట, చాలా ఎంజాయ్ జనాలా. సో అదిగా ఈ వీడియో అయితే ఇక్కడ తెన్ని చేస్తున్నాను. స్టార్టింగ్లో లైక్ కొట్టమని ప్రతిరోజు చెప్తాం అనుకుంటున్నాను, ఫస్ట్లోనే మర్చిపోతున్నాను. సో మీరైతే ఈ బ్లాగ్కి గట్టి ఒక లైక్ వేసేయండి. అండ్ ఏమైనా చెప్తారా మన వాళ్ళు? బాయ్ ఫ్రెండ్స్ అంటే ఇంకా 150K ఉంటుంది మనకి, త్వరగా కొట్టేద్దాంలే. కానీ ఇంకా నువ్వు అనుకుంటే 150K పెద్ద లెక్క కాదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. అది సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ సరే మరి తెలుస్తాను, సారీ ఆమె ఒకరు చెప్పింది చూడు, ఆమెది పెడతాను ఇప్పుడు, నేను చెప్పట్లేదు. ఓకే సరే మరి, వెళ్ళొస్తా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.